వెయిట్, ఏం జరుగుతుంది, ఎక్కడికి వెళ్ళిపోయావు అని అనుకుంటున్నారా? సో మా కాలేజ్ తరపు నుంచి చాలామంది BVRIIT క్యాంపస్కి వెళ్ళారు. 25 ఇయర్స్ సందర్భంగా చాలా ఈవెంట్స్ అయితే కండక్ట్ చేశారు. సో ఆ ఈవెంట్స్ అన్నీ మేము ఈరోజు చూపించబోతున్నాను బ్లాగ్లో. మేమేంటి, నా ఎక్స్పీరియన్స్ ఏంటి హైదరాబాద్లో ఈ క్యాంపస్లో మొత్తం చూపించబోతున్నాను. సో గెట్ రెడీ, వెల్కమ్ టు BVRIIT. హాయ్ BVRIIT. సికింద్రాబాద్ స్టేషన్ నుంచి అయితే బస్సులో దింపేశారు, తర్వాత హాస్టల్ అకామిడేషన్ కూడా ఇచ్చేశారు, తర్వాత అలా బ్రేక్ఫాస్ట్కి వెళ్ళాం. సో ఈరోజు అంతా తిరగడమే, ఈవెంట్స్ కొన్ని ఉంటే పార్టిసిపేట్ చేయాలి. సో ఇది బ్రేక్ఫాస్ట్. సో బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత బయటకు వెళ్ళిపోయాం. సో దిస్ ఇస్ అ మెస్ విచ్ ఇస్ ఫర్ డే స్కాలర్స్. ఇప్పుడే మనం దీని నుంచి బయటకు వచ్చాం. సీట్ చూడండి, ఇది చేస్తున్నాడు. వీళ్ళతో మనకు పని లేదు, డెఫ్ డీజిల్స్ అనమాట. ఇది ఫ్రీ, ఇది పెయిడ్. ఇది బాస్కెట్బాల్ ప్లేయర్, బాస్కెట్ నేషనల్ ప్లేయర్. ఇవ్వడం సో కాలేజ్ తిరగడానికి మనం ఫాస్ట్గా వెళ్ళి ఫ్రెష్ అయిపోదాం. ఇప్పుడే ఫ్రెష్ అయ్యాం, రూమ్ నుంచి వస్తున్నాం. మెయిన్ గేట్ నుంచి ఎంటర్ అయ్యాం. మెయిన్ గేట్ నుంచి అక్కడ, మెయిన్ గేట్ అక్కడ ఉంది. సో ఎంటర్ అయ్యాం మేము లోపలికి. టెంపుల్ స్క్వేర్ విష్ణులో ఎలాగో ఇక్కడ కూడా మనకి సో పదండి, మొత్తం క్యాంపస్ ఒకసారి రౌండ్ వేద్దాం. చూస్తే మీరు మెయిన్ క్యాంపస్ కనపడుతుంది అక్కడ. సో లెట్స్ గో, సబ్స్క్రైబ్. సో ఈవెంట్స్ అన్నీ జరుగుతున్నాయి. సో ఈవెంట్స్ అన్నీ మీకు చూపిస్తాను. అక్కడ చూస్తే మనకి రిజిస్ట్రేషన్ జరుగుతున్నాయి అనమాట. అదిగో కోతులు, కోతులు దగ్గరికి వెళ్దాం పద. బాబో ఈ కోతులు, మొత్తం క్యాంపస్ అంతా ఎన్ని కోతులు. కొరిసెత్తి చూసుకో, వచ్చి కలిసి వెళ్ళింది, పైకి ఎక్కి వెళ్ళింది. కాలు తీరిపోతుంది అబ్దుల్ గడికి. అదే 25 ఇయర్స్ సందర్భంగా మనకి ఎగిరేశారు. అరే సేమ్ రా, కృష్ణులు ఉన్నట్టు ఉందిరా పద, అది చూసొద్దాం, చూపించేసొద్దాం. కోతులు మాత్రం ఎక్కడ పడితే అక్కడ తిరిగేస్తున్నాయి. కోతులకి మనకి ఫ్రీడమ్ లేదేమో, కానీ కోతులకి మాత్రం ఫుల్ ఫ్రీడమ్ ఉంది. ఏరా కోతులు బాగున్నాయి కదా. కోతులు బాగున్నాయి, నా ఫ్రెండ్స్ అందరూ. మన ఈవెంట్ కాదేమో, వాళ్ళ ఈవెంట్ ఏమో అనుకుంటున్నాను నేను. బయటకు వెళ్ళిపోదాం అనుకుంటే అక్కడ సార్లు ఆఫీస్ లోపలికి వెళ్ళమన్నారు. అక్కడ నుంచి ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. సో ఎగ్జిట్ ఎత్తికేం, ఇది ఆడిటోరియం అనమాట మనకి. ఆడిటోరియం నుంచి ఎగ్జిట్ చేస్తున్నాం మనం. రాయల్ ఎంట్రీ ఇట్ మీన్స్ ఎగ్జిట్ నుంచి ఎగ్జిట్ ఇచ్చాం మనం సైలెంట్గా, అవన్నీ మనకు అవసరం లేదు. ఫాస్ట్ ఎంటర్ అయ్యేమో డబుల్ స్పీడ్లో పెట్టారు మా టాలెంట్. ఇది మన ఆడిటోరియం, ఇప్పుడు మనం చూసాం కదా. సో ఆడిటోరియం పక్కన మనకి పెద్ద గ్రౌండ్ ఉంది, బాస్కెట్బాల్. అదే లేరా బాస్కెట్బాల్ కోర్ట్. సో బాస్కెట్బాల్ కోర్ట్ చూసుకోవచ్చు మీరు ఇక్కడ. దీని తర్వాత మనం నెక్స్ట్ స్పాట్కి వెళ్దాం. సో ఫైనల్గా విష్ణు భీమవరం మా స్పాట్ ఈ స్పాట్ అని చెప్పేసి మెయిన్ బ్లాక్ అయితే వచ్చేసాం BVRIIT. ఇది ఇదే మన మెయిన్ క్యాంపస్ అనమాట. సో అటు సైడ్ రూట్ ఉంది, లేదా తర్వాత ఇటు కూడా ఉంది రూట్. ఇలాగా ఇవిడెలాగా ముగ్గురు తొక్కేసాను కదా. అటు సైడ్ వెళ్తే గ్రౌండ్, అటు సైడ్ క్యాంటీన్ ఉంది. సో మెస్ మెస్ ఉంది. హాయ్ యా, హాయ్ విష్ణు. VIIT పేరు నిలబెట్టడానికి వచ్చారు వీళ్ళు. చూపించాం కదా క్యాంటీన్ మార్నింగ్. సో అదొక బ్లాక్ ఉంది, బ్లాక్ గురించి మాకు ఐడియా లేదు. వెళ్ళొచ్చా లోపలికి? ఇది యాక్చువల్గా కొత్త బిల్డింగ్ అనుకుంటా, కన్స్ట్రక్షన్లో ఉంది. మొత్తం కన్స్ట్రక్షన్ సౌండ్స్ అన్నీ వస్తున్నాయి కదా. సో కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఇప్పుడు. అండ్ బ్లాక్ అయితే చాలా అందంగా ఉంది, మీరు చూసుకోవచ్చు మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా. ఈ కాలేజ్ మొత్తం అయితే నాకు విష్ణు భీమవరం సరౌండింగ్సే ఇస్తుంది. సో ఫీలింగ్ అన్నది, క్లాస్లోకి వెళ్దాం అంటే వెళ్ళిపోమన్నారు. సో అలా బయటకు వచ్చేసాం ఇంకా. సో దీని తర్వాత మేము ఏదైనా తిందాం, కొంచెం ఆకలిగా ఉంది. ఇక్కడ ఎలాగో చాలా చాలా తినడానికి, మొత్తం తినడానికి అయితే ఉన్నాయి. సో అలా తిందాం వెళ్ళాం. లోపల చూడొచ్చు మీరు చికెన్. ఇది మన స్పోర్ట్స్ పక్కన ఉంది. సో బయట స్పోర్ట్స్ ఉంది, ఇక్కడ మన కూర్చోడానికి ప్లేసెస్ కూడా ఉన్నాయి. అరే ఇండోర్లోకి వెళ్దాం పదండ్రా బ్రో, ఇండోర్.
ఇండోర్కి వెళ్దాం పద. సో తర్వాత ఇండోర్కి వెళ్ళాను. సో ఇండోర్లో బ్యాడ్మింటన్ కోర్ట్స్ ఉన్నాయి. సో అలా దాని తర్వాత పెద్ద వర్షం పడిపోయింది. సో వర్షం పడిపోవడం వల్ల డైరెక్ట్గా మేము రూమ్కి వెళ్ళిపోయి రెస్ట్ తీసుకున్నాం కాసేపు. సో రూమ్లో రెస్ట్ అయిపోయింది, మొత్తం అయిపోయింది, మళ్ళీ ఫ్రెష్ అయిపోయి బయటకు వచ్చేసాం. సో బయటకు వచ్చిన తర్వాత అయితే స్టూడెంట్స్ ఎక్కడ పడితే అక్కడ ఆర్గనైజ్ చేస్తున్నారు ఈవెంట్స్ అనేవి, గేమ్స్. సో గేమ్స్ అన్నీ మీరు చూసుకోవచ్చు, ఇక్కడ చాలా బాగుంది కల్చర్ అనేది. సో ఈవెంట్స్ ఆర్గనైజ్ చేయడం, లైక్ ఏదైనా గెలిస్తే క్యాష్ ప్రైజ్ ఇవ్వడం, దాని తర్వాత మీరు ఎదురు చూడవచ్చు బోర్డు ఉంది ప్రోమోతో 2022. సో అక్కడ డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి. సో ఏ బ్రాంచ్కి ఏ ఈవెంట్ జరుగుతాయి అని చెప్పేసి మనకి ఇక్కడ పానీపూరి ఈవెంట్ కూడా ఏదో ఉందంట. సో అది కూడా చూద్దాం వెళ్ళి. సో ఇక్కడ మనం వచ్చాము. క్రిస్మస్ ట్రీ చూసారు ఎంత ఉందో, సిఎస్సి డిపార్ట్మెంట్ అనమాట. సో ఆర్యభట్ట బ్లాక్ అనమాట ఇది. సో చాలా కాంపిటీషన్స్ జరుగుతున్నాయి, అక్కడ ఒకటి జరుగుతుంది, నెక్స్ట్ అక్కడ ఒకటి జరుగుతుంది. ఐడియాతో ఇందాక చూపించాను కదా, ఇందాక మనం వెళ్ళాము అక్కడ టెస్ట్ రాయడానికి. సో దిస్ ఇస్ హౌ మనం నెక్స్ట్ ఇంకా చూడగలం వెళ్తుంది. ఇక్కడ చూసినట్లయితే గిఫ్ట్స్ అనమాట, అవార్డ్స్ వచ్చాయి మనకి పార్టిసిపేషన్ చేసినందుకు. పైథాన్ జావాలో కాంపిటీషన్ జరుగుతుంది. సో అక్కడ మనకు కోడ్ ఉంటుంది, ఆ కోడ్ని యాజ్ చేసి అక్కడ పాజిల్లా చేసి పెట్టాలి. సో అలా చేసి పెట్టాలి పాజిల్లాగా. అది ఎంత ఫాస్ట్గా చేస్తామో వాళ్ళే విన్నర్. సో మన బంకి విన్నర్ అయ్యాడు. సో గిఫ్ట్ వచ్చింది. సో నౌ గోయింగ్ ఫ్రమ్ హియర్ కదా. సిఎస్సి బ్లాక్ అయిపోయింది, దాని తర్వాత మేము ట్రిపుల్ఈ బ్లాక్లో కూడా చాలా ఈవెంట్స్ జరుగుతున్నాయి. సో ఇక్కడ మెయిన్ పానీపూరి ఈవెంట్ అనమాట. సో దానికి వచ్చాం. హాస్పిటల్ చూరు పెడతారు. దాని తర్వాత ఇక్కడ నుంచి స్పోర్ట్స్కి వెళ్ళిపోయాం, స్పోర్ట్స్ ఈవెంట్స్ అన్ని చూద్దాం అని చెప్పేసి. అలాగే మన శశాంక్ గడిది కూడా మ్యాచ్ ఉంది కదా. చాలా స్పోర్ట్స్ జరుగుతున్నాయి, చాలా ఈవెంట్స్ జరుగుతున్నాయి స్పోర్ట్స్ ఈవెంట్స్. సో ఇక్కడ మన వాళ్ళ మ్యాచ్ జరుగుతుంది. సో మ్యాచ్కి వెళ్తున్నాం. సో దీని తర్వాత ఎదురుగా కబడ్డీ మ్యాచ్ కనబడ్డది, దాని పక్కనే బాస్కెట్ బాల్. సో శశాంక్, మన శశాంక్ మ్యాచ్ ఉంటుంది అనుకున్నాం. శశాంక్ మ్యాచ్ ఆడట్లేనట్టున్నాడు, తర్వాత గెలవాడు మ్యాచ్. సో ఆడి మ్యాచ్ స్టార్ట్ అయ్యేలోపు ఒకసారి క్యాంపస్ ఇంకా చూపించాలి కదా మీకు. సో చూపించి వద్దాం. సో పదండి. ఏం రా, విష్ణు హై స్కూల్, అక్కడ కూడా విష్ణు హై స్కూల్. అక్కడికి వెళ్తే మనకు ఆర్చర్డ్ పార్క్ ఏదో కనబడుతుంది. ఆర్చర్డ్ పార్క్ వెళ్దాం మనం. ఎక్కువనే కరువు వచ్చి అనుకుంటా బహుశా చూడ అసలు భయపడట్లేదు. మా ఊరు అమ్మాయిలే కాడికి ఆడుకోడుకురా కిలోమీటర్కు. అలా తిరిగాం మొత్తం క్యాంపస్ ఫుల్ 360 తిరిగేసి డైరెక్ట్గా ఇప్పుడు మ్యాచ్కి వెళ్ళిపోయాం బాస్కెట్బాల్. మ్యాచ్కి ఇంకా టైం ఉందన్నారు. సో అలా బయటకు వచ్చి చూసినా ఏం జరుగుతుంది అని చెప్పి. సో ఇక్కడ చూస్తే ఎన్నెన్నో ఈవెంట్స్ జరిగిపోతున్నాయి రోడ్డు మీద. ఇక్కడ మొత్తం రోడ్డు అన్నది దీన్ని కాలేజీలోనే. ఇదేంటిది చిన్న
ఏం చేయాలి చూసారు కదా చాలా గేమ్స్ జరుగుతున్నాయి మన మొత్తం రోడ్ అంతా ఇదే ఇక్కడ ఢిల్లీ మార్కెట్ అని ఏం చెప్పాలంటే చాలా మంది ఉన్నారు ఇక్కడ బాగుంది ఎక్కడ కొన్నా ప్రవాసిచ్చాడు All the best. All the best. Thank you. Yeah. Play well. Rock. సో మ్యాచ్ అయిపోయింది. సో మ్యాచ్ అయిపోయిన తర్వాత మేము ఇంకా అక్కడ ఉండి ఈవెంట్స్ అన్నీ చూసాము. సో లాస్ట్ డే బీవీఆర్ ఐటీ అక్కడ ప్రోమోథాన్. అక్కడ నుంచి మేము డైరెక్ట్గా నర్సాపూర్ ఫారెస్ట్ ఉందంట పక్కనే దగ్గరలో. సో ఆటో వేసుకొని వెళ్ళిపోయాం ఫారెస్ట్కి. సో ఇది నర్సాపూర్ ఫారెస్ట్ అన్నమాట. సో ఇక్కడ వ్యూ పాయింట్ ఒకటి ఉంటుంది పైన, అక్కడికి ట్రెక్కింగ్ చేసుకొని వెళ్ళాలి. టూ రూట్స్ ఉంటాయి, లాంగ్ ఒకటి ఉంటుంది, ట్రెక్కింగ్ కొండ ద్వారా ఇంకొక రూట్ ఉంటుంది. ఇప్పుడు మేము వెళ్తున్నాం పులిని వేటాడడానికి. విఆర్ గోయింగ్ టు హంట్ పులిని వేటాడబోతున్నాం వాటర్ బాటిల్తో. సో అక్కడ నుంచి మేము డైరెక్ట్గా ట్రెక్కింగ్ రూట్ తీసుకున్నాం. సో ట్రెక్కింగ్ రూట్ తీసుకొని ఫాస్ట్గా వెళ్ళిపోయాం. సో ఇక్కడైతే మేము అక్కడ ప్రఖ్యాత్ పడిపోయాడు, దాని తర్వాత వెళ్తున్నాం మేము ఇక్కడ నుంచి. డ్రమ్స్ ఉన్నాయి చూసుకోవచ్చు మీరు. వెళ్ళండి రా ముందుకి. వచ్చేసింది వచ్చేసింది మైండ్ పోతుంది లోపల. ఏముండదేమో అనుకున్నాం కానీ పైకి వచ్చిన తర్వాత అయితే సూపర్ సీన్ అసలు. సో ఇంకా పైకి వెళ్ళి చూపిస్తాం చూడండి. మొత్తం పైకి వెళ్ళాం, మళ్ళీ వ్యూ పాయింట్ అయితే అవసరం. ఇక్కడ నర్సాపూర్ ఫారెస్ట్ దగ్గరే కాలేజ్ నుంచి మేమైతే ఫుల్ కలిసిపోయాం మేము ట్రెక్కింగ్ చేసి. కానీ సీన్ చూసేటప్పటికీ ఇక్కడ నేచర్ని మొత్తం కలిసిపోవడం అంతా పోయింది. సూపర్ అసలు చూడండి మేము ఎంత బాగుందో దగ్గరలో కాలేజ్కి. సూపర్ ఎంజాయ్మెంట్ ఇక్కడ. తర్వాత అయిపోయింది ఫొటోస్ దిగేసి బ్యాక్ అయిపోయాం. ఇక్కడ నుంచి కాలేజ్కి వెళ్ళిపోవాలి. సో కాలేజ్కి స్టార్ట్ అయిపోయాం మేము ఇక్కడ నుంచి. అండ్ ఈరోజుతో లాస్ట్ బీవీఆర్ ఐటీ క్యాంపస్లో అకామిడేషన్ అయిపోయింది. మేము బ్యాగ్ ప్యాక్ చేసుకొని నెక్స్ట్ వెళ్ళిపోవడమే భీమవరం. ఉందాం అనుకుంటున్నాం హైదరాబాద్లో ఇంకో రోజు. సో చూద్దాం, లెట్స్ గో. సో అయిపోయింది, మేము డిసైడ్ అయిపోయాం ఇంకొక రోజు ఉందామని చెప్పేసి హైదరాబాద్ తిరుగుదామని. కాలేజ్తో అయితే మాకు సంబంధం అయిపోయింది, ఈవెంట్స్ అన్నీ అయిపోయాయి. సో 25 ఇయర్స్ సందర్భంగా కాలేజ్ మాత్రం ఆసమ్, నెక్స్ట్ లెవెల్ అసలు. ఇలాంటి కల్చర్ ఈవెంట్స్ చూసి మేమైతే చాలా హ్యాపీగా మొత్తం ఎంజాయ్ చేసాం. మొత్తం కాలేజ్లో ఎక్స్పీరియన్స్ అనేది 2 డేస్. నెక్స్ట్ బ్లాగ్ కంటిన్యూ చేద్దాం వండర్లాతో. ఇక్కడ నుంచి అయితే ఈ బీవీఆర్ ఐటీది అయితే బ్లాగ్ ఇక్కడతో ఎండ్ అయిపోతుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టు ఎవ్రీవన్. ఓకే.
No!